ముంబు గ్రామాల నివాసితుల ప్రజలు చేసిన త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రానికి మిడ్మానేరు వాటర్ జంక్షన్ లా మారిందని రానున్న రోజుల్లో 350 కోట్ల రూపాయల నిధులతో ప్రత్యేక ఆక్వా హబ్ ఏర్పాటు చేయనున్నామని ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. సోమవారం రోజున చిల్లు వంచతో పాటు తదితర ముంపు గ్రామాలలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి కె తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణకు మిడ్మానేరు జంక్షన్ గా కావడంలో ముంపు గ్రామాల ప్రజలు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు ప్రతి ఒక్కరూ ఈ ఫలితాలను అనుభవిస్తున్నారని రానున్న రోజుల్లో యువతకు ప్రత్యేకంగా ఉద్యోగాల కల్పన కోసం 350 ఎకరాలలో అక్వాహబ్ ఏర్పాటు చేయనున్నామని మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. తంగలపల్లి మండలం చీలవచ్చ గ్రామంలో సోమవారం రోజున జరిగిన కార్యక్రమం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో పాటు చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం తంగలపల్లి గ్రామంలో ఎస్సీ ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కె తారక రామారావు మాట్లాడుతూ ఇప్పటికే 12 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చీర్లవచ్చ గ్రామంలో ప్లాట్లకు డబ్బులు రాని వారితో పాటు 18 సంవత్సరాల నుండి డబ్బులు రాని వారికి త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తామని సందర్భంగా తెలిపారు. గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలను హైస్కూల్ గా అప్గ్రేడ్ చేసి జూనియర్ కళాశాల మంజూరు చేస్తామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా మంజూరు చేసి ఎల్లమ్మ వేణుగోపాల స్వామి ఆలయాలను నిర్మించినట్లు తెలిపారు. అన్ని కులసంఘాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మించి గోడౌన్లను కూడా నిర్మించి ఊరంతా ఉపయోగపడేలా ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేయనున్నామని అర్హత గల దళితులందరికీ దళిత బంధు కార్యక్రమాన్ని అమలు కావడంలో తనవంతుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గృహలక్ష్మి కార్యక్రమంలో భాగంగా ప్లాట్ ఉండి ఇల్లు లేని వారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా చేసి 10 కోట్ల రూపాయలతో చీర్లవచ్చ నుండి సిరిసిల్ల వరకు రోడ్డుకు మరమ్మతులు పూర్తి చేస్తామని తెలిపారు. ఆయన వెంట పలువురు స్థానిక నేతలు పెద్ద ఎత్తున కార్యకర్తలు ముంపు గ్రామాల ప్రజలు ఉన్నారు. ఆకుమూరు శంకరన్న గారిని వేదిక మీకు రావాల్సి కోరుతున్నాం. చిన్న చక్రపాండ గారిని వేదిక మీకు రావాల్సి కోరుతున్నాం. మనం ఎవరు మాట్లాడిన అవసరం లేదు, పెద్దలు వారే చాలా రోజుల తర్వాత మన గ్రామానికి వచ్చింది కాబట్టి మీ అందరిని ఉద్దేశించి ఇప్పటిదాకా రవీందర్ చెప్పినట్టు తమ్ముడు మన గ్రామంలో దాదాపు 12 కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాలు మనం ఇప్పటిదాకా చేసుకోవడం జరిగింది. అందులో చాలా కార్యక్రమాలు, సిసి రోడ్లకు ఒక 60 లక్షల రూపాయలు, మోరీలకు ఒక 26 లక్షల రూపాయలు, బోర్లకు ఒక 9 లక్షలు, బతుకమ్మ ఘాటు 2 కట్టుకున్నాం 10 లక్షల రూపాయలు, అంగన్వాడీలకు 2 కలిపి ఎంత 34 లాక్స్, డోబీ ఘాట్లకు 5 లక్షలు, ఇప్పుడే సబ్స్టేషన్ ప్రారంభించుకున్నాం, సబ్స్టేషన్కి 1 కోటి 20 లక్షలు, ప్రాథమిక ఉన్నత పాఠశాల అభివృద్ధికి 15 లక్షలు, ఇక్కడ ఒక వైకుంఠ ధామం కట్టుకున్నాం దానికి 12 లక్షలు, పల్లె ప్రకృతి వనం కట్టుకున్నాం దానికి 10 లక్షలు, కుర్మసంఘ భవనం కట్టుకున్నాం 9 లక్షలు, మరి గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన యాదవ కుర్మ సోదరుల కోసం ఒక 60 యూనిట్లు మంజూరు చేసుకున్నాం, దానికి దాదాపు ఒక్కొక్కరికి 1,75,000 రూపాయల చొప్పున సబ్సిడీ ఏదైతే ఉన్నదో మొత్తం కలిపితే అదొక 1,05,000,000, మహిళా సంఘ భవనానికి 20 లక్షలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్కు 19,50,000, ముదిరాజ్ సంఘానికి 5 లక్షలు, మొత్తం ఈ రకంగా సంఘాలకు ఇతరత్ర 4,40,000,000 రూపాయలు దీనికి. అదేవిధంగా R&B రోడ్ నుంచి నల్లాలబావి దాకా విద్యుత్ లైన్కు 14 లక్షలు, ఇవన్నీ కూడా చేసుకున్నాం. దీంతో పాటు మరి మన గ్రామంలో సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటివరకు మొత్తం గ్రామ జనాభా 2,572 అయితే ఇక్కడ పెన్షన్లు 835 మందికి వస్తూ ఉన్నాయి. అంటే దాదాపు ప్రతి ఇంటికి ఎవరో ఒకరికి పెన్షన్ వస్తున్న పరిస్థితి. అందులో పెద్ద మనుషులకు 128 మందికి, వికలాంగులకు 101 మందికి, వితంతువులకు 258 మందికి, బీడి పింఛన్లు 287 మందికి, మొత్తం నెలకు 14,40,000 రూపాయలు మనకు పెన్షన్ల రూపంలో వస్తూ ఉన్నాయి. కోసం చేసే అక్కర లేకుండా చదువుకున్న పిల్లలకు అదే అక్వా హబ్లో మన చీర్ల వంచ మన చింతల్టాన పిల్లలకే మన గోపాలరావుపల్లి పిల్లలకే ఉద్యోగాలు ఇచ్చినట్టు కూడా చేసుకుందామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు అక్కడ ముదిరాజ్ సంఘం పెద్దమ్మ గుడికి పోయినప్పుడు మాకు పక్కన అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కావాలి, అదేవిధంగా ప్లాట్లు మా పేరు మీద చేయించండి, మా సంఘం పేరు మీద చేయించండి అని అడిగిండు. తప్పకుండా కలెక్టర్ గారికి నేను ఆల్రెడీ చెప్పినాను, ముదిరాజ్ సంఘం పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దమ్మ గుడి పక్కకే ఆ స్థలం ఏదైతే ఉన్నదో ఆ కమ్యూనిటీకే ఇచ్చి వాళ్ళే అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టుకునేటట్టు చేసుకుందామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. 3 పిల్లలు వచ్చింది నా దగ్గరికి, 7వ తరగతి పిల్లలు, వాళ్ళ పేర్లు మర్చిపోయినా, నేను ఫోటో అయితే దిగిన కానీ పేరు మర్చిపోయినా.
ఆ ముగ్గురు తమ్ముళ్ళు ఇంత ఉన్నారు వాళ్ళ ముగ్గురు చేయమ అడిగినంటే అన్న 7 తర్వాత దారిదాకా ఉంది కానీ మాకు మరి 8 9 చేయాలి మా ఊళ్ళోనే కావాలి అని బడి కావాలని అడిగింది బడి నేనేం వాళ్ళకి ఏం చెప్పినా అంటే మీరు అందరూ 7వ తరగతి ఉన్నారు మీరు 8 కి ఎక్కే వరకు చేయిస్తా అని చెప్పింది కాబట్టి నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా అప్గ్రేడేషన్ ఆఫ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉన్నదో హై స్కూల్ కూడా చేసుకుందాం నాకు ఇప్పుడే రవీంద్రరావు గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తున్నాడు చీర్లాంచ అంటే మీరు అందరూ ఊరిడిచిపోయి వెళ్ళిపోయి అగ్రహారం కాడున్నారని మీరు అనుకుంటున్నారు అట్లేం లేదు చాలా మంది మళ్ళీ వాపస్ వస్తున్నారు నీళ్లు చూసి చాలా బ్రహ్మాండమైన వసతులు చూసి చాలా మంది వాపస్ వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు చీర్లాంచ వాళ్ళందరూ మనసంతా ఇక్కడనే గుణిస్తుందని చెప్పి ఎందుకంటే ఏడవైనా కొత్త ఊరికి పోతే ఇంకా మనసు అక్కడ పూర్తిగా సెటిల్ కాదు కాబట్టి చాలా మంది వాపస్ వస్తున్నారు ఇల్లు కడుతున్నారని చెప్పిండ్రు నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు హై స్కూల్ దాకా చేసుకుందాం ఒకవేళ స్ట్రెంత్ సరిపోతుంది అనుకుంటే భవిష్యత్తులో మీరు అడగలేదు అయినా కూడా చెప్తున్నా భవిష్యత్తులో ఇప్పుడే కాదు అవసరమైతే ఈ మూడు నాలుగు ఊర్లకు కలిపి జూనియర్ కాలేజ్ కూడా ఇక్కడనే పెట్టుకుందాం మీరు ఎవరు కూడా ఆ విషయంలో బాధపడవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఉండే మరి ఇప్పుడు లేదు మాకు మా పిహెచ్సి మాకు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు మరి చీర్లంచకు చింతల్టానకు కూడా పనికి వస్తుంది కాబట్టి ఒక పిహెచ్సి కూడా తప్పకుండా తొందరలో మంజూరు చేయించి మళ్ళా భూమి పూజకు నేనే వస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఇక్కడనే పెట్టుకుందాం మన సిరిసిల్లకి ఇవాళ మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది ఎంతో దూరం లేదు మీకు సిరిసిల్ల అయినప్పటికీ మీ ఊళ్ళో మీకు ఉండాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది కూడా చేసుకుందాం తప్పకుండా ఆ పని కూడా చేద్దాం దాంతోపాటు మీరు ఇంకొక మాట ఏమన్నారంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకొంతమంది టీచర్లు కావాలి అన్నారు మాకు టీచర్ల కొరత ఉందన్నారు మరి ఇప్పుడు కొన్ని ఉద్యోగాల రిక్రూట్మెంట్లు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కాబట్టి కలెక్టర్ గారికి నేను అదేవిధంగా విద్యాశాఖ డైరెక్టర్ గారికి కూడా చెప్పి ఏమన్నా ఇక్కడ ఖాళీలు ఉంటే వాటిని కూడా భర్తీ చేపిస్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను 100 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని చెప్పి తమ్ముడు చెప్తా ఉన్నాడు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నాం సాకల ఐలమ్మ గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకున్నాం సబ్ స్టేషన్ ప్రారంభించుకున్నాం మధ్యలో చాలా మంది కలిసిన వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే అన్న ఇంకా కొంతమంది మిగిలిపోయినరు ప్లాట్ల పైసలు రావాల్సిన వాళ్ళు వాళ్ళకు కూడా న్యాయం చేయండి అని చెప్పినారు కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మా తమ్ముడు నాగరాజ్ కానీ రవి కానీ ఎంపీటీసీ గారు కానీ రేపు దయచేసి ఎవరెవరికైతే కొన్ని ప్లాట్లలో ఇంకా డబ్బులు రాని వాళ్ళు ఉన్నారో ఎవరెవరైతే 18 ఏళ్ళు నిండి కూడా డబ్బులు రాలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కాదు కొంతమంది దయచేసి రేపు కలెక్టర్ గారి దగ్గరికి రండి నేను కలెక్టర్ గారికి ఈరోజు ఇప్పుడు హైదరాబాద్కి మాట్లాడి కొంత అదనంగా కూడా డబ్బులు మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా మిగతా వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఇప్పించే బాధ్యత చేసుకున్నాం ఎందుకంటే 99% అయిపోయింది ఒక 1% మిగిలిపోయింది వాళ్ళు బాధపడతా ఉన్నారు ఎవరు బాధపడ్డా మంచిది కాదు ఎందుకంటే నాకు చీర్ల వంచతో పక్కనే ఉన్న కొద్రుపాకతో వాగు చిన్నగా వాడుతుండే కింద గిద్ద తుట్టుండే ఇప్పుడేమో పెద్ద సముద్రం లేకున్నదాడు కానీ ఆ వాగులో పోయి మేము కూడా తువాలలు పట్టుకొని చేపలు పట్టిన వాళ్ళం అందరం వల్ల కాబట్టి చీర్లంచ సంగతి తెలుసు కొదురుపాక సంగతి తెలుసు నీలోష్పల్లి తెలుసు వరదవల్లి తెలుసు మొత్తం ఈ ఊర్లన్నీ కూడా బాగా తెలుసు చిన్నప్పటి నుంచి ఏ ఒక్కరు బాధపడ్డా కూడా అది మన ఎవరికి కూడా మంచిది కాదు కాబట్టి ఈ 18 ఏళ్ల కథ కానీ లేదా ఆ ప్లాట్ల కథ కానీ ఇంకెవరన్నా మిగిలిపోతే వాళ్ళందరికీ కూడా తప్పకుండా న్యాయం చేస్తాం దయచేసి ఎవరు కూడా అధైర్యపడద్దని చెప్పి నా విజ్ఞప్తి కొంతమంది కాగితాలు కూడా ఇచ్చింది కొంతమంది కాగితాలు కూడా ఇచ్చిండ్రు తిరిగి తిరిగి బేదారైతున్నాం అని కూడా చెప్పారు కొంతమంది దయచేసి బాధపడకండి కొన్ని సందర్భాల్లో ఎందుకంటే ఈ ప్రాజెక్టు మనం మొదలుపెట్టింది కాదు తెలంగాణ రాకముందే మొదలుపెట్టిండ్రు అది గుంజుకుంటా 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 అలా కొంతమంది మధ్యలో లంగలు దొంగలు కూడా మోపాయి అన్యాయం చేసిండ్రు పేదవాళ్ళు అవన్నీ తొలగించి ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఈరోజు మానేరులో మన సిరిసిల్ల వాటర్ జంక్షన్ అయింది తెలంగాణ కంటే ఆ క్రెడిట్ మొత్తం కూడా అటు కొదురుపాక పెట్టి చీర్ల వంచకం మీకే దక్కుతుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చింతల్టానం గ్రామము చీర్లవంచ గ్రామంలో ఇంకా కొన్ని విషయాలు నాకు చెప్పిండ్రు మా గుర్రం సత్తయ్య గారు ఇంకా చింతల్టాన బాబు వీళ్ళందరూ కూడా కలిసిండ్రు మాకు చింతల్టానం సోదరులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఒక నెల రోజుల లోపలనే మళ్ళా చింతల్టానం వచ్చేసినది నాకు ఎందుకంటే మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి గారు ఆయన తీసుకొని వస్తా మన చింతల్టానం పక్కనే చీర్లవంచ పక్కనే ఒక పెద్ద అక్వా హబ్ 350 ఎకరాల్లో కడుతున్నాం అందులో మన గ్రామానికి సంబంధించిన కొంతమంది చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి రవీందర్ నాగరాజ్ చెప్పినారు తప్పకుండా ఇస్తామని చెప్పుకునే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కూడా ఏంటంటే గట్లనే 90-95% పని అయిపోయి ఎక్కడన్నా 5% 6% మిగిలితే గాయ చేయకుండా మంచిగా మీ సర్పంచ్ ఉన్నాడు తమ్ముడు యువకుడు ఉన్నాడు అట్లా మీ ఎంపీటీసీ గారు కూడా యువతి ఉన్నది యంగ్స్టర్ ఉన్నది ఇద్దరు కూడా కలిసి మంచిగా కలెక్టర్ గారు ఎక్కడో దూరంలో లేడు సిరిసిల్లనే ఉన్నాడు పక్కకే ఉన్నాడు 15 కిలోమీటర్లు
రాంగరాంగ రోడ్డు గురించి కూడా అడిగినా అది కూడా చెప్పాలి మర్చిపోయి రాంగరాంగ రోడ్డు గురించి కూడా అడిగినా కొద్ది పొక్కల వాడ రాడిడా దాన్ని మంచిగా చేయమని చెప్పినా 10 కోట్ల రూపాయలు మంజూరైనాయి ఆ రోడ్డు కూడా మనకు సిరిసిల్ల దాకా బందోబస్తుగా ఈ 2 నెలల్లో పూర్తి చేస్తాం ఎండాకాలం అయిపోయే లోపలనే రోడ్డు కూడా బందోబస్తులో చేస్తాం ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఎంతో దూరం కాదు తంగళ్ళపల్లిలోనే మీకు రైల్వే స్టేషన్ కూడా వస్తాను కాబట్టి రైల్వే స్టేషన్ వచ్చాక మీ ఊరు రూపురేఖలు ఇంకా కూడా మారిపోతాయి ఎందుకంటే పెద్ద రోడ్ వస్తుంది అక్వా హబ్ వస్తుంది రైలు వచ్చిందంటే ఇక మీరు రైలు ఎక్కిరంటే ఆడికంటే ఆడుకోవచ్చు మన ఎంపీ సక్కటోడు లేడు కానీ ఎంపీ సక్కటోడు వినోద్ కుమారస్వామిరాడు ఉంటే ఈ పాటికి రైలు కూడా వస్తుండే ఇక ఆయన చక్కగా లేడు ఎంతసేపు తెల్లారు లేస్తే లొల్లి బొబ్బ ఒకటే మతం పంచాయతీ తెల్లారు లేస్తే మసీదులు దవ్వుదామా ఇది కొడదామా వాణి గుద్దుదామా ఏడ పేపర్ లీకులు చేద్దామా ఈ లొల్లి తప్ప అసలు లొల్లి లేదు అందుకే ఈత పడన కొద్దిగా ఆలోచించి వినోద్ కుమారస్వామి మంచివాని కోటేజ్ గెలిపించుకుంటే అంతే కదా మంచిదని చెప్పి మా తమ్ముడు నాగరాజు కూడా వినోదన్న శిష్యుడు అందుకే చెప్తున్నాడు తెలియజేస్తూ మళ్ళొక్కసారి మా అమ్మ ఊరికి వచ్చినట్టే ఉంది చీర్లంచ వస్తే ఎందుకంటే కొదురుపాక వేరు చీర్లంచ వేరు కాదు కాబట్టి తప్పకుండా మిగిలిపోయిన లెవెల్ని ఉంటే దయచేసి ఎవరు రంది పెట్టుకోకుండా బేదారు కాకుండా ఇది కొద్దిగా బాధపడ్డా లేట్ అయినా బాధపడకుండ్రి మిగిలిన వాళ్ళకు కూడా న్యాయం చేసే జిమ్మదారి నాదని చెప్పి మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తూ నేను ఇంకా ఒక 7 నిడుల్లకు వేయదు ఇలా ఆఖరికి గోరంటాల దాకా వేయదు ఉన్నది ఇక్కడ పక్కన పాపయ్యపల్లి లక్ష్మీపూరు తర్వాత లచ్చపేట మండేపల్లి తంగళ్ళపల్లి తర్వాత దుమాల బుగ్గరాజేశ్వర తాండా అటెంట గోరంటాల వేయదు ఉన్నది కాబట్టి నాకు పోయేటందుకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ